తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, క్రీస్తునందలి విశ్వాసులారా, ఈ ఉదయకాలము 31 మే బిషప్ నామాల దేవవారం ఆనందరావు శామ్యూల్ కృష్ణా గోదావరి అధ్యక్ష గణానికి బిషప్ గాను, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకి బహుదీర్ఘకాలపు పూర్వ మోడరేటర్గా పనిచేసినటువంటి వారిని సంస్మరణ చేసుకుంటూ దేవునికి వారి జీవితం పట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేది నాకు ప్రేరణ కలిగింది. కాబట్టి ఈ దినాన మీ ముందుకు ఆయన జీవిత విశేషాలను తెలియజెప్తూ, ఒక విశ్వాసీ జీవితము ఎటువంటి ఆటుపోట్లకు తట్టుకొని స్థిరంగా నిలవబడగలదు అనేది చెప్పాలనేది నా ఆశ. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 42:2 మీ కొరకు చదివినిపిస్తాను. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయం కనపరచును, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనారి ఒత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపామయుడా, కనికరం గల తండ్రి, మా యేసు క్రీస్తు ప్రభు తండ్రి, మంచి కాపరి, అతి పవిత్రమైన మీ నామం పేరట ఉదయకాలము నీ సేవకుడు కేవలము దక్షిణ ఇండియా సంఘంలోనే కాక భారతదేశంలోనూ ఇంకా అనేక స్థలాల్లో విస్తృత పరిచర్యలో వాడబడిన నీ కృపా సాధనం నామాల దేవవరం ఆనందరావు శామ్యూల్ అను బిషప్ గారిని, వారి జీవిత విశేషాలను మేము విధంగా జ్ఞాపకం చేసుకొని, నీ మహిమార్థం ఒక సేవకుని జీవితము ఎలా ఉండగలదు సాక్ష్యార్థం అని తరువాతి తరం వారికి తెలియపరచాలనే ఈ ప్రేరణను మీరు ఇచ్చారని నమ్ముతూ నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. వారు చేసిన సేవలన్నింటినీ మీరు ఆశీర్వదించారు. ఈ దినము ఈ యొక్క సందేశమును ప్రభా మా నూతన తరం వారికి మీరే తెలియపరచాలని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒక చిన్న ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఒక చిన్న చరణం మీ కొరకు పాడాలని ఆశపడుతున్నాను. ద లార్డ్ మై షెపర్డ్ ఐల్ నాట్ వాంట్ హీ మేక్స్ మీ లై డౌన్ ఇన్ పాస్చర్స్ గ్రీన్ హీ లీడెత్ మీ ద క్వయట్ waters by. Goodness and mercy all my life shall surely follow me, and in God's house forevermore my dwelling place shall be. ప్రియ స్నేహితులారా, ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట దేవుని పరాక్రమ క్రియలు వివరించరని ఈ చరిత్ర కొన్నిసార్లు నేను అనుకుంటాను. చెరుపురాని ఘట్టాలు ఉంటాయి ఇందులో. చాలాసార్లు చరిత్రలో పునీతులు, సాధుజనోత్తములు, విశ్వాస వీరులు మన ముందు వాళ్ళు నడిచి ఇదే యాత్రలో జయప్రదంగా ముందుకు వెళ్ళిపోయారు. అందరూ ఒకేలాగా లేరు. కొంతమంది పూర్తి ఆనందంతో సాగిపోయినటువంటి వాళ్ళు ఉంటే, కొంతమంది శ్రమలకు ఓర్చి ఈ విశ్వాస యాత్రను సాధించిన వాళ్ళు ఉండొచ్చు. మనం చూడవలసింది ఏంటంటే,
వారు ఈ యాత్ర అంచులో జయప్రదంగా తమ యాత్రను విశ్వాస యాత్ర ముగించుకున్నారా లేదా అని గమనించాలి. అప్పుడే వాళ్ళు విశ్వాస వీరులు పునీతులు కాగలరని నేను నమ్ముతున్నా. వే బ్యాక్ 2000 సంవత్సరాల ప్రారంభ శతాబ్ద దశలో అంటే 1928 డిసెంబర్ 29వ తారీఖున అప్పటి మద్రాస్ రాష్ట్ర ప్రెసిడెన్సీలో సూపరింటెండింగ్ ఇంజనీర్ అయినటువంటి నామాల థామస్ జ్ఞానప్రకాశం, ఎన్టీ జ్ఞానప్రకాశం అంటారు ఆయన్ని, శ్రీమతి జమీమా గారులకు జ్యేష్ఠ సంతానముగా నామాల దేవవరం ఆనందరావు శామ్యుల్ వారు జన్మించారు. ఎన్టీ జ్ఞానప్రకాశం గారు పేరు చాలామందికి ఆ తరంలో బాగా సుపరిచితులు. ఇప్పటి రాష్ట్రంలో కేఎల్ రావు గారు ఎంత ప్రసిద్ధుడో ఆయనకంటే ఒక అడుగు ముందుండినటువంటి ఈయన. గోదావరి మీద ఒక బ్రిడ్జి కాటన్ తర్వాత కట్టినటువంటి వాడిన. తర్వాత మచిలీపట్నంలో రిటైర్ అయిన తర్వాత సర్కార్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి స్థాపిస్తే మెడ్రాస్ నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి అప్పటి ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్, చదువుకున్న వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప ఇంజనీర్లు దక్షిణ భారతదేశంలో వాళ్ళు పనిచేశారు. అంతటి మహనీయుని కుమారుడిగా ఆనందరావు శామ్యుల్ గారు ఈ సేవకు, దేవుని సేవకు సమర్పించుకున్న వాడుగా. నేనే మొదటి తరం క్రైస్తవుడు కాదు, ఆయనకు ముందే వాళ్ళ తాతగారు శామ్యుల్ నామాల శామ్యుల్ గారు మద్రాస్ ప్రెసిడెన్సీలో బహుశా మొట్టమొదటి తెలుగు కలెక్టర్ ఆయన నామాల శామ్యుల్ గారు. ఆ వంశంలో వచ్చినటువంటి ఈయన మరి ఆ బిఏ ఆనర్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన 1949లోనే ముగించుకొని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ లెక్చరర్, ఇంగ్లీష్ లెక్చరర్గా వారు పనిచేయటం ప్రారంభించారు. తర్వాత వారు కోరుకున్నట్లుగా దేవుని సేవకు సమర్పించుకొని యునైటెడ్ థియలాజికల్ కాలేజీ బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ చదవడానికి వారు పంపబడ్డారు. అది చదివిన తర్వాత ఆయన డాక్టర్ డిఆర్ ఐజక్, ఆ రోజుల్లోనే ఒక ప్రాముఖ్యమైన ఫేమస్ డాక్టర్ ఆయన గుడ్లవల్లేరు నుంచి, ఆయనకు అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా ఆయన అప్పుడే నామినేట్ చేసి ఉంచారు. ఆయన కుమార్తె అయినటువంటి జబమణి ఫ్లోరా గారిని మన బిషప్ గారు వివాహం చేసుకున్నారు. తర్వాత ఆనందరావు శామ్యుల్ గారు వాళ్ళ సొంత ఖర్చులతో అమెరికా దేశంలో యూనియన్ థియలాజికల్ కాలేజ్ న్యూయార్క్లో 55-56లో వారు అక్కడ పై చదువులు ముగించుకొని తిరిగి అప్పటి డోర్నకల్ అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర యునైటెడ్ యూనియన్ థియలాజికల్ సెమినరీ, అప్పటి యాంగ్లికన్ సెమినరీలో వారు లెక్చరర్గా జాయిన్ అయ్యి డోర్నకల్ కెథడ్రల్కి వాళ్ళు ఇన్ఛార్జిగా వారు ఉన్నారు. ఆ తర్వాత హీ వాజ్ బ్రాట్ బ్యాక్ యాజ్ వన్ ఆఫ్ ది యంగ్ డీనరీ చైర్ పర్సన్స్ అట్ విజయవాడ. విజయవాడలో వారు ఒక యవనస్తుడైన డీనరీ చైర్మన్గా ఆయన సేవలు ఇక్కడ జరిగిస్తూ ఉన్నారు. దట్ వాజ్ అది ఒక మలుపు అధ్యక్ష గణానికి, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకి, ఆయన సొంత జీవితానికి కూడా తిరిగిందని నేను చెప్పవచ్చు. ఆనందరావు శామ్యుల్ తండ్రి గారిని బహుశా ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రలో 33వ ఏట బిషప్ అయినటువంటి వాడు, 3వ శతాబ్దంలో 4వ శతాబ్దం తొలి భాగంలో ఉన్న సెంట్ అథనేషియస్, నైసియా విశ్వాస సూత్ర రూపకర్త అయినటువంటి సెంట్ అథనేషియస్ గారు అయ్యారు 33 సంవత్సరాలకు. నేను ఎరిగి ఆ తర్వాత బిషప్ ఆనందరావు శామ్యుల్ గారి చరిత్రలో అవటం అనేది ఒక విశేషమైనటువంటి ఘట్టముగా నేను భావిస్తున్నాను. అంత యవ్వన దశలో ఆయన బిషప్ అవడానికి కేవలము దేవుని యొక్క ఎంపిక, దేవుని యొక్క పిలుపు అని మనసా వాచ కర్మణ నమ్మాలి. ముందున్న గురువులందరూ ఆయన కంటే పెద్దవాళ్ళే. దావీదుని దేవుడు రాజు చేసినప్పుడు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడో బహుశా ఆనందరావు శామ్యుల్ బిషప్ గారు కూడా అటువంటి పరిస్థితిని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది.
1961. నేను ఒక 10 ఇయర్స్ 10 సంవత్సరాల బాలుడిని. 5వ సంవత్సరం 6వ క్లాస్లోనో 5వ క్లాస్లో ఉన్నాను. ఆయన కాన్సిక్రేషన్కి ముందు వరుసలో కూర్చుని అప్పుడు ఇప్పుడులాగా అంత పెద్ద తోపులాట్లు లేకుండా ఇవాళ సెంట్ ఆండ్రూస్ కెథడ్రల్ అని చెప్పబడే అప్పటి సెంట్ ఆండ్రూస్ చర్చ్ ఆయన మాతృసంఘం అది. ఆ ముందు వరుసలో చిన్న పిల్లవాడుగా నేను కూర్చొని ఆయన కాన్సిక్రేషన్ అంతా చూస్తూ నేను ఎంతో అది చాలా గొప్ప పులకరింతగా అనిపించింది నాకు. ఎందుకంటే ఎక్కడో ఏదో మొత్తానికి ఆ బాల వయసులోనే నాకు దేవుడు చెయ్యి ఆయనపై ఉన్నట్లు నేను ఆయన గమనించాను. నా లైఫ్ అంతా కూడా అప్పటి నుంచి ఆనందరావు స్వామి గారి ముఖం చూడగానే ఎక్కడో దేవుని యొక్క ఆ వెలుగు ఆయన ముఖం మీద గోచరిస్తున్నట్లుగా నేను ఎప్పుడూ భావించాను. ఆయన మాటల్లోను కానీ ఆయన నడకలో కానీ ఒక ప్రత్యేకత నాకు కనబడేది. అది నా సొంత అభిప్రాయం కావచ్చు. ఆయన వచ్చిన తర్వాత ఏ హంబుల్ మినిస్ట్రీ మరి కొత్తగా ఏర్పడినటువంటి అధ్యక్షగణం 48లో వచ్చిన అధ్యక్షగణంలో ఆయన రావటం రావటం మరి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో 2వ కళాశాల భారతదేశంలో 4వ కళాశాల నోబెల్ కాలేజీ మూతబడిపోవటం ఆయన బాగా నచ్చలే ఆయనకి. దాన్ని 1965లో దాన్ని పునర్ప్రారంభం చేయడానికి ఆయన ఏ రకంగానూ సంకోచించలే. ఆయన స్నేహితులు అప్పటి ఆయన మిత్రులైనటువంటి వాళ్ళు దుక్కిపాటి మోసూదనరావు ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆయన ద్వారా అప్పటి ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారిని సహాయం తీసుకొని నూజువీడు రాజా మేక రంగయ్యపారావు గారిని వీళ్ళందరి సహాయంతో నోబెల్ కళాశాలను తిరిగి పునరుద్ధరణ చేయడానికి ఆయన ఒక గొప్ప దర్శనాన్ని చూశారు. చర్చి విషయంలోకి వస్తే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అప్పటి 3 ఇంగ్లాండ్ దేశం వచ్చినటువంటి మిషన్స్ని సంధానపరిచినటువంటి ఘట్టంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యూనియన్ సంపూర్తి కాలేదని ఆంగ్లికన్ మెథడిస్ట్ అండ్ కాంగ్రిగేషనల్ సంఘాలు సిఎస్ఐగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఫామ్ అవడం అది అసంపూర్తి ఐక్యత అని భావించి ఆయన నాయకత్వంలో 1972లో ఆయన అనుకోని రీతిగా ఆయనకు ఆయన కోరుకోలేదు క్యాంపెయిన్ చేయలేదు పరిగెత్తలేదు ఆయనకు తెలియని విధంగా అప్పటి 14 బిషప్లు ఈయనను నీవే మోడరేటర్గా ఉండాలని ఆయన నియమించినప్పుడు 72వ సంవత్సరంలో యవ్వన బిషప్గా ఆయన గొప్ప నాయకత్వాన్ని ఆయన ఇస్తూ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అప్పుడే ఐక్య సంఘంగా ఏర్పడింది 1970లో మార్తమ మలంకార చర్చిని పిలుపు ఇచ్చి వారికి నాగ్పూర్లో మొట్టమొదటిసారి జాయింట్ కౌన్సిల్ ఆఫ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా మార్తోమ మలంకార సంఘంతో ఒక యూనియన్ వారు చేయడానికి ఆయన పూనుకున్నారు. అప్పటి మహానాయకులైనటువంటి బిషప్ భండారే బిషప్ ఎరిక్ నాజర్ అండ్ బహు పునీతుడైనటువంటి వలియా మెట్రోపాలిటన్ అలెగ్జాండర్ మార్తోమ ఆయన గొప్ప పేట్రియార్క్ ఆయన అటువంటి వ్యక్తుల యొక్క సహచర్యంలో బిషప్ ఆనందరావు స్వామిలు ఒక యవ్వన ద్రష్టగా సహకరించడం సహచరించడం అనేది చాలా గణనీయమైనటువంటి విషయం. అంతేకాదు 1977లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు డాక్టర్ ఎంఎన్ థామస్ తర్వాత దినాల్లో నాగాలాండ్ గవర్నర్ అయ్యారని ఒక లే థియోలోజియన్ ఫ్రమ్ కేరళ తర్వాత డాక్టర్ రసెల్ చంద్రన్ ఒక దీర్ఘకాలపు యునైటెడ్ థియోలాజికల్ కాలేజ్ ఫేమస్ థియోలాజికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండిన ఆయన వీరు కలిసి ఇందిరాగాంధీ గారిని వ్యక్తిగతంగా కలిసి మెమొరాండం సబ్మిట్ చేశారు ఈ ఎమర్జెన్సీని ఎత్తివేయమని బహు ధైర్యంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఆనాడు బిషప్ ఆనందరావు స్వామిలు గారి నాయకత్వంలో జరిగినటువంటి ఇది ఒక చిన్న ఉద్యమంగానే భావించాలి. మైనారిటీగా భావించే క్రైస్తవ ఈ సంఘాల నుంచి చాలా ధైర్యంగా భారతదేశంలో ఎమర్జెన్సీ తగదని చెప్పి చెప్పినటువంటి ఒక ధీరోదాత్తుడైనటువంటి వాడు బిషప్ ఆనందరావు స్వామి. 77లో సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు దగ్గర దగ్గర 30,000 పైసలకు ప్రజలు చనిపోయారు ఆ తుఫాన్లో. ఈయన చేస్తున్నటువంటి ఆ పరిచర్య అక్కడ ఉన్నటువంటి శవాలను కుప్పలు కుప్పలుగా పడిన శవాలను తీర్చడంలో కానీ చిన్నపిల్లల అనాథులైనటువంటి వాళ్ళకి ఆశ్రయం కల్పించడంలో కానీ అప్పటి అవేర్
కాసా, వరల్డ్ విజన్ వంటి సంస్థలు, క్రిస్టియన్ చిల్డ్రన్ ఫండ్ వంటి సంస్థలను సేకరించి ఆయనకున్నటువంటి పరపతితో వాళ్ళందరినీ కలుపుకొని ఆయన గొప్ప రిలీఫ్ వర్క్ను ప్రారంభిస్తున్న మదర్ టెరీసా, బెల్లిగ్రహం వంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆయన గుర్తించి మరి ఈయనతో సహకరించి అక్కడ గొప్ప సేవలు చేయడాన్ని ఆ ప్రాంతాల్లో అప్పటి నాయకుడు మండలి కృష్ణారావు గారి యొక్క స్నేహం ద్వారా ఆ ప్రాంతాల్లో ఆయన జరిగించిన మానవత్వ సేవ మహనీయమైంది, మర్చిపోలేనటువంటిది. ఆయన బిడ్డలు లూసీ, పాల్ దివాకర్, సాలమన్ చాలా సౌమ్యమైనటువంటి బిడ్డలుగా వాళ్ళు ఉన్నారు. ఈ చర్చి రాజకీయాల్లో ఎప్పుడు చొరబడినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. తర్వాత వారు ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ పరంగా విజయవాడలో సువార్తవాణి అనే ఒక క్రైస్తవ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ని ప్రారంభించి అన్ని శాఖలు సరిపడ మనం ఈ సేవను చేయాలనేటువంటి ధోరణిలో వారు నాయకత్వం వహించారు. ఆ తర్వాత కృష్ణా నది ఒడ్డున ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కన్వెన్షన్స్, ఇవాళ కేరళలో జరిగే మరమన్ కన్వెన్షన్స్కి సమానంగా ఇక్కడ కనీసం 200,000 పైచిలకు ప్రజలు వచ్చి ఒక 3 రాత్రులు ఇక్కడ గడిపి ఈ యొక్క కన్వెన్షన్లో పాల్గొనేటువంటి దానికి నాయకత్వం వహించాడు ఆయన. 2 ప్రాముఖ్యమైన అధ్యక్ష మండలాలను 1975లో నంద్యాల అధ్యక్ష ఖండాన్ని రూపొందించి ఒక కొత్త అధ్యక్ష ఖండాన్ని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వ ఆంగ్లికన్ సంఘం నుంచి వచ్చినటువంటి అధ్యక్ష ఖండాన్ని, తర్వాత మద్రాస్ రాష్ట్రం నుంచి వెల్లూరు అధ్యక్ష ఖండాన్ని రూపొందించారు. మొట్టమొదటి అభిషిక్త స్త్రీల అభిషిక్త గురుపరిచర్యకు నాంది పలుకుతూ 1980లో ఆయన అప్పటి సినాడులో ఒక నిర్ణయాన్ని ఒక చారిత్రక నిర్ణయాన్ని వారు తీసుకోవడం జరిగింది. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ మెంబర్గా, ఇంకా అనేక ప్రపంచ ఎకమ్యూనికల్ బాడీస్కి మెంబర్గా ఆయన ఇచ్చిన నాయకత్వం చాలా గొప్పది. మన బిషప్ గారు ఆంగ్ల భాష మాట్లాడినా తెలుగు భాష మాట్లాడినా ఆయన ఉచ్చారణ ఆ సాధారణమైన హై స్కూల్ విద్యార్థులకు కూడా అర్థమయ్యే ధోరణిలో చాలా స్పష్టమైనటువంటి విధంగా మాట్లాడేవాళ్ళు, కానీ అందులో ఎంతో లోతైన మర్మాలు, థియలాజికల్ ఆలోచనలు ఉండేవి. అందులో సెనేట్ ఆఫ్ సిరంపూర్ కాలేజీలో ఒక కౌన్సిల్ మెంబర్గా కానీ, ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాలకు ప్రెసిడెంట్గా కానీ వారు జరిగించిన సేవలు గొప్పై సెనేట్ ఆఫ్ సిరంపూర్ వారు ఆయనను సన్మానించి ఆనరీస్ కౌసా డాక్టర్ ఆఫ్ డివినిటీని వారికి ప్రసాదించడం జరిగింది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఒక ఎత్తు. దేవుడు వారికి ఇచ్చినటువంటి అసామాన్యమైనటువంటి నాయకత్వం, ప్రజ్ఞతో ఒక యవన దినాలలో 18 సంవత్సరాల పాటు వారు బిషప్గా సేవను కొనసాగించారు. ఆయన జరిగినటువంటి సేవలో ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు. దీర్ఘకాలం బిషప్గా ఉండటం వల్ల ఇంకా ఎంతకాలం ఈయన బిషప్గా ఉంటాడు, ఈయనేనా మేమందా అవ్వద్దా అనేటువంటి ఆలోచనలో అప్పటి కొంచెం పైకి వచ్చినటువంటి ఒక గురు నాయకుడు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది ఆయన పక్షాన చేరి ఒక విప్లవాన్ని తేవాలి అధ్యక్ష మండలంలో, ఏదైనా సరే ఈయనను మెల్లిగా మనం తగ్గించేయాలి ఇక్కడి నుంచి అనే ధోరణి చూపిస్తూ ఆయనకి ఎక్కడ పడితే అక్కడ ఎదురు తిరగడానికి ఒక నూతన సంస్కారాన్ని, సంస్కృతిని వాళ్ళు తీసుకొని రావడం, అందులో నాయకత్వం వహించినటువంటి గురువు చాలా దురదృష్టవశాత్తు రౌడీ గ్యాంగ్స్ కొన్ని ఆయనతో పాటు చేరడం అనేది ఒక దుఃఖకరమైన విషయం. చర్చిలో మొట్టమొదటిసారి అప్పటికే బిషప్ గారు వరల్డ్ విజన్ చైర్పర్సన్గా ఉండి ఆయన కేఎన్హెచ్ కిండర్నాథ్ హిల్ఫే అని చిల్డ్రన్ మినిస్ట్రీకి ఈ రెండింటిని అధ్యక్ష గణానికి పరిచయం చేసి ఆయన చేస్తున్నటువంటి సేవలు వాళ్ళ కనుకుట్టిని. ఇంకా ప్రాచుర్యం జరుగుతున్నటువంటి పరిచర్యలను దక్షిణ ఇండియా సంఘ సినాడ్లో వారు స్థాపించినటువంటి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ లైక్ మిషన్ ప్రోగ్రామ్స్, ఆయన సాల్మన్ ఐలాండ్స్కి, తర్వాత థాయిలాండ్కి మిషనరీలను పంపించే ఆ ప్రోగ్రామ్ని ఆయన తీసుకున్నాడు. ఆయన ఇటువంటి నాయకత్వంలో మరి బిషప్ గారి మీద వాళ్ళు ఒక కుట్ర
ప్రణాళికను తీసుకొని ఒకరోజు వారు ఫ్లోరా బిషప్ తల్లి గారు వారి పెద్ద కుమారుడు డ్రైవర్తో విజయవాడ నగరంలో 1977 జనవరి వాచినట్ సర్వీస్ ముగించిన తర్వాత విజయవాడ వెళుతూ ఉంటుండగా కేసరపల్లి దగ్గర అప్పుడు రోడ్డు పాత రోడ్డు అది వచ్చిన రైల్వే గేట్ ఉంటుంది దాని దగ్గర ఒక లారీని ఆఫ్ చేసి వాళ్ళ కూర్చున్న కారు అద్దాలను పగలగొట్టి అందులో పెట్రోల్ పోసి ఆ కారును తగలబెట్టారు చాలా అమానుష్యమైనటువంటి కిరాతకమైనటువంటి ఆలోచన అసలు క్రైస్తవ సంఘంలో ఇటువంటి ఎంత రాజకీయపు ద్వేషాలు ఉన్నా అంత అవసరం లేదు యాక్చువల్గా ఇటువంటి ఉదాత్తముడికి వాడు ఉన్నా కూడా ఇంత కిరాతకమైన అవసరం చర్చి హిస్టరీలో జరుగుతుందా జరిగిందా ఇది చాలా ఊహించరానటువంటి ఒక విషయంగా భావించాలి ఆయన కళ్ళెదురుగుండానే ఆమె స్త్రీ కాబట్టి చీర జుట్టు తొందరగా అంటుకోవడం వల్ల ఆమె ఒళ్ళంతా కాలిపోయింది గుంటూరు తీసుకెళ్లారు తర్వాత వెల్లూరు తీసుకెళ్లారు కానీ ఫలితం లేకపోయింది అందమైన అంతకంటే అందమైన మనస్సు కలిగిన ఒక తల్లి ఫ్లోరా బిషప్ తల్లి గారు ఆమె క్రీస్తు పేరిట ఈ రీతిలో మరణించి బహుశా ఈ ప్రాంతానికి ఆవిడ ఒక స్త్రీ హతసాక్షిగా నిలువబడిపోయింది చరిత్రలో అంటున్నాను ఈ దురాఘాతాన్ని ఆయన కళ్ళారా చూశాడు ఆమెను రక్షించబోయి ఆయన చేతులన్నీ కాలిపోయినాయి కొద్ది కాలం తర్వాత ఆయన ఈ సేవలో ఇంకా చాలా కాలం చేశాను కాబట్టి ఒకవేళ ఇదే వాళ్ళకి ఆశ కలిగిస్తే నేను తప్పుకోవడం మంచిది సేవ కనుక్కొని ఆయన వదిలేసి కొద్ది కాలం పాటు ఆయన జర్మనీ దేశంలోను అక్కడి నుంచి ఆయన అమెరికాలోను ఇంగ్లాండ్లోను కొన్ని చోట్ల వెస్ట్ మినిస్టర్ కాలేజ్ కేంబ్రిడ్జ్లో ఆ తర్వాత ఇతర స్థలాలలో వారు మన పార్ట్నర్ చేర్చేస్తున్న జర్మనీలో విజిట్ చేస్తూ కొద్ది కాలం గడిపిన మీదట ఆయన తిరిగి భారతదేశానికి వచ్చి వెల్లూరులో కృష్ణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఉన్న కొంతమంది చాప్లెన్స్కి డీన్గా ఆయన అపాయింట్ చేశారు ఆ సందర్భంలో ఒకరోజు నేను ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల లెక్చరర్ ఉన్నాను నేను ఆయన చేస్తే థియలాజికల్ స్టడీస్కి పంపబడ్డా కలకత్తాకి ఏసీ టీసీ కాలేజీకి వచ్చినప్పుడు వారు నా దగ్గర కొద్దిసేపు గడిపారు ఆయన ఏదైనా క్రీమ్ ఉందా చేతులకు రాసుకోవాలని అడిగితే నేను తీసుకొచ్చి ఇచ్చాను ఆయన చెప్తా ఉన్నాడు చాలా గుండె తరుక్కుపోయింది అమెరికాలో ఉన్నప్పుడు ఒక టికెట్ లోకల్ ఫ్లైట్స్కి టికెట్ కొందామని ఆయన కౌంటర్లో క్యాష్ ఇవ్వబోతే అప్పట్లో క్యాషే కదా గట్టిగా అరిశాడంట అతను రిమూవ్ యువర్ హ్యాండ్ అని అంటే వాళ్ళు అది అంటు వ్యాధి అనుకున్నారేమో ఒకవేళ చివుక్కు మంద నాకు ఎటువంటి వ్యక్తి ఉన్నత భావాలు కలిగినటువంటి శాంతమూర్తి ఎవరికి హాని చేసిన వాడు కాదు నాకు బాగా గుర్తు నేను తండ్రి పిల్లవాడిగా ఉండేది స్తోత్రం తండ్రి గారు అంటే ఈ రెండు చేతులు ఇట పట్టుకునేవాడు ఆయన వాళ్ళకు కూడా స్తోత్రం అనేవాడు ఆయన అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ విశాలత ఓపెన్నెస్ ఒక చిన్నపిల్లవాడిని కూడా గుర్తించగలిగేటువంటి గొప్ప పెద్ద మనసు కలిగినటువంటి మహావ్యక్తి మహామనిషి ఆయన చెప్తున్నప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను చేతులు కాల్చుకున్నాడు భార్యను పోగొట్టుకున్నాడు ఆయన పెద్ద కుమారుడికి చాలా మదన పడ్డాడు ఆయన సంఘం మీద ఒక రకమైనటువంటి కోపం ఉండింది ఆయనకి మైండ్లో తండ్రి గారు ఒకసారి నాతో షేర్ చేశారు దైవా మరి పాల్ బాబుతో ఒకసారి మాట్లాడు సంఘం గురించి ఆయన అట్లాంటి భావం పెట్టుకోకూడదు అంటున్నాడు ఆయన అంటే ఎంత పెద్ద మనసు బిషప్ గారిది ఐడ్ అన్ ఆపర్చునిటీ తండ్రి గారితో నేను తర్వాత వారు యునైటెడ్ థియాలజీ కాలేజీకి సీనియర్ ట్యూటర్ కమ్ లెక్చరర్ ఆస్ట్రేలియా టీచ్ చేయడానికి వచ్చినప్పుడు నేను అక్కడ రిజిస్ట్రార్గా ఉన్నాను గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాను ప్రతి సాయంత్రం వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని వారితో కొంతసేపు గడపడం అనేది నా గొప్ప భాగ్యంగా ఎంచాను నేను వారి తర్వాత అక్కడ రిటైర్ అయిన తర్వాత మెడ్రాస్లో లూసీ అమ్మ కుమార్తె అల్లుని సుందర్ గారి దగ్గర వారు కలిసి ఉండి అక్కడ కూడా నేను అప్పుడప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వెళ్ళి వస్తుండేవాడిని చాలా సింపుల్ మ్యాన్ వెరీ సింపుల్ మ్యాన్ నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు బయట వెయిట్ చేస్తున్నానంట ఆయన
నా భార్య గబగబా లోపలికి వచ్చి, ఏంటండి పెద్ద ఆయన బయట నుంచో పెట్టారు, తండ్రి గారు బయట నుంచో ఉన్నారంటే నాకు ఒళ్ళు చెవుకు మందు, బయటకు వచ్చి ఎందుకు తండ్రి గారు ఇక్కడున్నారంటే, ఆ మీరు చాలా పనిలో ఉంటారు కదా, ఇది చాలా పెద్ద ఉద్యోగం అని, ఇవన్నీ ఆయన చేసిన వ్యక్తి మహా మోడరేటర్ చేశాడు ఆయన. నేను లోపలికి తీసుకుని వచ్చాను, నన్ను ఒక గోడకి అట్లా పెట్టి ఆయన ఒక మాట చెప్పాడు, దైవా జాగ్రత్త, బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నావు, బాధ్యతగా వ్యవహరించాలి, దక్షిణ ఇండియా సంఘం అంతా ఒకే ధోరణిలో ఒక సమదృక్పథంతో పాలన చేయాల్సినటువంటి కుర్చీ ఇది. తెలుసో తెలియకో అన్కాన్షియస్గా నేను ఆయనతోనే జనరల్ సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళాను. నేను 1978లో డైజీ గోపాలరత్నం గారు జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆ గదిలోకి నన్ను తీసుకొని వెళ్ళి, ఈయనెవరు అని అడిగింది ఆవిడ. ఓ దిస్ ఈజ్ మై స్టార్ బ్యాట్స్మెన్ అన్నాడు. ఆయనకు తెలియదు అసలు, ఇంకా సేవలో అడుగు పెట్టి అప్పుడే కానుమూలని గ్రామంలో పాస్టర్గా ఉన్నాను నేను. ఆయనకు తెలియకుండా జనరల్ సెక్రటరీ ఆఫీస్కి పరిచయం చేసింది తండ్రి గారే నన్ను. ఓహో, తర్వాత దినాల్లో నేను ఇది అవ్వాలేమో అని ఆశ నాలో కలుగు చేసి ఒక విత్తనం వేసింది వారి ఆనందరావు స్వామి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి దినము. ఈ దినము బహుశా ఆయన జీవించి ఉంటే 93వ ఏట ఆయన ప్రవేశించేవాడు. 70 సంవత్సరాల పండుగను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను సినాడ్లో వాళ్ళ బిడ్డల్ని కుటుంబం అంతటిని తీసుకొని వచ్చి ఆ జరపడంలో నేను ఎంతో ఆనందించాను. తండ్రి గారు ఆయన మరణించినప్పుడు కూడాను పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు, వాళ్ళందరూ వచ్చే వరకు నేను చాలా జాగ్రత్తగా ఉంచి ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తూ మెడ్రాస్ సెమిట్రీలో కెథీడ్రల్ సెమిట్రీలో ఈ పని అంతా జరిగించే వరకు నేను ఆ కుటుంబంతో ఉండిన ఆ భాగ్యం నాకు దక్కిందని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇది ఇవాళ చెప్పాల్సి వచ్చిందంటే, క్రైస్తవ సంఘంలో ఏదో గొప్ప పదవులు వచ్చినాయి అని చెప్పి మనం భావిస్తే, ఆయన తన ప్రార్థనలో తర్వాత చెప్తాడు, నేను ముగింపులో చెప్తాను, నేను పదవులు ఇచ్చింది దేవుడే, ఈ పదవుల్లో కూడాను ఉన్నటువంటి ఒక మర్మం ఏంటంటే ఒక శ్రమ కూడా దేవుడే మన ముందు పెడతాడేమో అనుకుంటాను. నేను యిర్మీయా వంటి భక్తుని చూసినప్పుడు, యెషయా వంటి భక్తుని చూసినప్పుడు, యెషయా ఒక రాజ కుటుంబీకుడు, ఒక స్థాయిలో దేవుడు యెషయాని దిగంబరిగా తిరగమని చెప్తున్నాడు, వెళ్ళి ప్రవచించు అని చెప్పినప్పుడు, ఆ యొక్క బాబులోను చెరకు వెళ్ళేటప్పుడు ఇది మీ గతి అని చెప్పడానికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, ఆనందరావు స్వామిల తండ్రి గారు తండ్రి సూపరింటెండింగ్ ఇంజనీర్, మామగారేమో ఆయన డిఆర్ ఐజక్ గారు ఆయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆయన, అటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి నుంచి తాతగారు ఆల్రెడీ మొదటి తెలుగు కలెక్టర్ అని చెప్పాను నేను, ఆస్తిపరుడు ప్రతిష్ట కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళు, పూర్వ కుటుంబ ప్రాచీన సాంప్రదాయం ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆయన చాలా అతి నిరాడంబరుగా జీవించటం అనేది నేను నా కళ్ళతో చూశాను. ఆయన ఒక ఈ కాకి ప్యాంట్ వేసుకొని, ఆ కాలుకి ప్యాంటు తగలకుండా గట్టర్స్ వేసుకొని, చేనికి కూడా గేర్ బాక్స్ లేకుండా ఒక ర్యాలీ సైకిల్ మీద ఆయన సేవ బెజవాళ్ళ తిరగటం నేను ఒక చిన్న పిల్లవాడిగా నేను చూశాను. వెరీ సింపుల్ మ్యాన్, వెరీ సింపుల్ మ్యాన్. ఎందుకు ఆయనను ఇంత అవమానం పరిచారు అనేది క్రైస్తవ సంఘంలో ఇది ప్రశ్నించలేము. సెంట్ అగస్టిన్ భక్తుడు జ్ఞాపకం వస్తాడు నాకు, తండ్రి ఎంతో ఐశ్వర్యవంతుడు, ఆయన ఎక్కడో ఒక ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చివరికి ఎవరో పంచన పడుకుని ఉంటే ఆ ప్రక్కనే పడుకున్నటువంటి ఒక చిన్న టోకు వ్యాపారి ఈయన చూసి, బాబు నువ్వు ఫలానా వ్యాపారస్తుడి కుమారుడు కదా అని అడిగితే, అవునంటే, అయ్యో మీ తండ్రి గారు ఎంతో ఆశపడుతున్నారయ్యా నిన్ను చూడడానికి రా బాబు అని తీసుకెళ్ళాడు. మహాఘనుడు, భక్తిపరుడు, సాధు జనోత్తముడు, పునీతుడయ్యాడు సెంట్ అగస్టిన్. మన తండ్రి గారు ఆయన కూడా ఒక ఆయన కావాలని ఏ రకమైనటువంటి చెడు వ్యాసంగాల్లో లేకపోయినా చుట్టూ ఉన్న చెడు ప్రపంచానికి బానిసగా ఆయనను టార్గెట్ చేశారు, ఆయనను అవమానించారు, సిగ్గుపరిచారు. ఒక స్థాయిలో ఏలూరులో ఆయన గురువుగా ఒక ఆయన బిషప్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో గట్టిగా చెప్పాలంటే ఒక గురువు ఆయన్ని తోసవతలు పడేశాడు. ఆయన చేయటానికే భయపడేటటువంటి మహా పుణ్యపురుషుడు ఆయన. ఎందుకు ఇంత కక్ష పెంచుకున్నారంటే వీళ్ళందరూ బిషప్లు అయిపోవాలంతే, ఒక చిన్న విషయం అంతే అది, కానీ ఒక పెద్ద జీవితాన్ని బలి తీసుకున్నారు.
అవమానపరిచారు, గాయపరిచారు, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు, చివరికి అంత విలువైనటువంటి ప్రాణాన్ని పోయేటట్టు చేశారు. ఇవాళ నేను ఇక్కడ నిలబడి ఈ యొక్క విషయం చెప్పడానికి నాకు ఉండినటువంటి ఏకైక కారణం ఏంటంటే, నేను కూడా ఆయన తర్వాత వరుసలో అర్హుణ్ణో అనర్హుణ్ణో నేను కూడా ఒక బిషప్ అవడానికి, బిషప్ ఏముందండి వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు అనేటువంటిది చూస్తున్నాం మనం. దేవుడు ఎల్లికే అయిన వాళ్ళు అందరూ అదే ముసలో ఉంటారనేది అది కల్పన, అంతవరకే ఎవరు కాలేరు. అది దేవుడు రూపకల్పన చేసినటువంటి ఒక మహా నిష్ఠా గరిష్టతతో కూడినటువంటి ఒక పవిత్రమైన జీవితాన్ని అందరూ ఆ బూట్లో కాళ్ళు పెట్టుకోవడం కుదరదు. కాబట్టే ఇవాళ ఆయన గురించిన నేను ఆయన సువిశేషాన్ని చెప్పాలా ఇవాళ ఏమైనా సరే జ్ఞాపకం చేసుకొని, ఐ వాంట్ టు పే మై ట్రిబ్యూట్ టు బిషప్ ఆనందరావు శామ్యూయల్, గ్రేట్ లీడర్స్ లైక్ మాసిలామణి గారు, మహా ఆచార్య స్ప్రింగ్ఫీల్డ్ జాన్ రత్నం గారు అంటారు, ఆయన ఏపీసీసీ సెక్రటరీగా చాలా కాలం పనిచేశారు. వారు చాలా గొప్ప గొప్ప మహనీయులైనటువంటి వాళ్ళతో ఇటు తెలుగు ప్రాంతంలో అటు విస్తృత భారతదేశంలో శాకాంతరమైనటువంటి ప్రయాణాలలో ప్రపంచ క్రైస్తవ సంఘాలలో చాలా గొప్ప పేరుని ఆయన సంపాదించాడు. ఒక మాట చెప్తాను నేను. నేను నా భార్య ఇంగ్లాండ్ దేశం లాంబెత్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మేము చెచెస్టర్ అనేటువంటి స్థలంలో ఉన్నాం. ఆ బిషప్ గారు నాకు ఒక గురువు నాకు చెప్పి వీళ్ళకి చూపించండి అక్కడ జియోలాజికల్ గార్డెన్ ఉందంటే, సారీ బొటానికల్ గార్డెన్ ఉందంటే వెళ్ళాం. పెద్ద పార్క్. ఆ పార్క్లో వెళుతూ వెళుతూ ఆ యంగ్ పాస్టర్ నన్ను అడుగుతూ ఉన్నాడు, సో వాట్ ఈస్ ది కైండ్ నేచర్ ఆఫ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, విచ్ ఆర్ ది చర్చెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్ అని అడుగుతున్నాడు. నేను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే మాట వినగానే ఇద్దరు ముస్సిల లేడీస్ వెళుతూ వెళ్తూ గబుక్కుని వెనక్కి వచ్చి నా చేయి పట్టుకొని, ఆర్ యూ ఫ్రమ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా? ఎస్. విచ్ డయోసిస్? ఎక్కడి నుంచి వచ్చారు? నేను కృష్ణా గోదావరి. ఓ, ఆనంద్స్ డయోసిస్ అని అరుస్తుంది ఆవిడ. ఎక్కడ ఇంగ్లాండ్, ఎక్కడ చర్చిస్తారు? ఆనంద్స్ డయోసిస్ అంటుంది ఆవిడ. నేను, డూ యూ నో హిమ్ అండి? ఎస్, ఆఫ్ కోర్స్ ఐ నో హిమ్ వెరీ వెల్, వీ వర్క్ టుగెదర్ ఇన్ ద యాంగ్లికన్ కమ్యూనియన్ అండి. వాట్ ఎ ప్రివిలేజ్, గ్రేట్ మ్యాన్. ఆయన గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన గురించి అడుగుతూ ఉంటే ఒళ్ళు ఉప్పొంగిపోయేది. ఎందుకంటే సాధారణమైన ఈ తెలుగు ప్రాంతం నుంచి వచ్చి ఇంత గణనీయమైనటువంటి పేరును సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా నేను. తండ్రి గారు నన్ను నాగ్పూర్ తీసుకెళ్లారు 1975లో. నేను ప్రిపేర్ అవుతున్నాను థియలాజికల్ స్టడీస్. 74 జాయింట్ కౌన్సిల్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మారుతో మహాసంఘాలకు కేవలము ఆయనకి సహాయకరంగా ఉండేదానికి నన్ను తీసుకెళ్ళి, నాకు ఏ రకమైన అవకాశం అర్హత లేదు. ఇంక అప్పుడు థియలాజికల్ స్టడీస్ అడుగు పెట్టలా, అప్పుడే వెళ్ళబోతున్నా. గ్రేట్ మ్యాన్, అందరూ ఆయన్ని బిషప్ ఆనంద్ ఆనంద్ అని పిలుస్తున్నారు. బిషప్ ఎరిక్ నాజిర్ గారు, వలియా మెట్రోపాలిటన్ అలెగ్జాండర్ మార్తోమా వంటి మహనీయులు, వాళ్ళ మధ్య ఒక యవనస్తుడుగా వాళ్ళు అంత గౌరవం పొందాడు. నంద్యాల డయసిస్ ప్రారంభోత్సవానికి 1975లో నేను ఆయనతో వెళ్ళాను. ఎంత గొప్ప ప్రివిలేజో, ఎటువంటి దర్శనాన్ని ఆయన చూశాడు. ఆయన ఒక నూతన అధ్యక్ష ఖండాన్ని ఆయన రూపొందించేదానికి ఆయన చూపినటువంటి చొరవ చాలా గణనీయమైనటువంటి. ఆయన తిరిగిన స్థలాలన్నీ నేను కూడా ఏదో ఎంత చిన్నవాడిని అయినా కూడా ఆయన వెనక ఆ స్థలాలు అప్పుడు తిరిగాను. అదే పదవి నాకు దేవుడిచ్చిన నేను అంత సమాన ఫాయిదాలు ఎప్పుడు ఊహించుకోలేదు. ఎందుకంటే ఆ పర్సనాలిటీ పెద్దది, ఆయన వేసుకున్న బూట్లు పెద్దయి, ఆయనకున్న ఆ బ్రెయిన్ చాలా పెద్ద విశాలమైనటువంటి ఆ దృక్పథము. అన్నిటికంటే గొప్పది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆత్మ పాలు చాలా పెద్దది. హీ స్పోక్ టు గాడ్. ఆంధ్ర క్రిస్టియన్ కన్వెన్షన్ జరుగుతూ ఉంటే నేను కొంతమంది యవనస్తులు మేమందరం కూడా దూరంగా నుంచొని వింటా ఉందామని వెళ్ళాం. తండ్రి గారు కారు దిగి ఆ పెద్ద పండాల లోపలికి ఆయన వెళ్ళిపోతున్నాడు లోపలికి అనుకున్నాం. ఆయన పండాల్లోకి వెళ్లకుండా పండాలు బయట పక్క నుంచి అట్ట అడ్డుకు వెళ్తున్నాడు. ఏ, చిన్నవాళ్ళం చిలిపితనంగా మేము ఏంటి ఎక్కడికి వెళ్తున్నాయని అని మేము కొద్ది మంది 2-3 యవనస్తులం దూరంగా ఆయన వెంబడించి వెళ్తుంటే ఒక స్థితికి ఒక చోటుకు వచ్చాక ఆయన టక్కని మోకాళ్ళ మీద పడిపోయాడు. ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బాధ్యత ఆ కన్వెన్షన్కి చైర్మన్. ఆయన ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత మెల్లగా చీకటి నుంచి అట్ట వెలుగులో కట్టొచ్చి పండాలు వెనక దగ్గర నుంచి వచ్చి స్టేజ్ ఎక్కాడు. ప్రార్థనాపరుడు, నిరాడంబరుడు. ఒకనాటి మోషేని జ్ఞాపకం తీసుకొస్తాం. విశ్వాసంలో ఒకనాటి అబ్రహాంని నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఆయన నడుస్తుంటే టీవీ అనేది నేను రాజు అని చెప్పుకోవడానికి కాదు, కానీ
ఆయనలో ఉన్నటువంటి రాజరికం ఒక ఐశ్వర్యవంతుడి కుమారుడిగా గర్వంగా ఇప్పుడు లేడు కానీ ఆయన కాదని అనలేం మనం. ఒక దావీదుని అందులో చూస్తున్నాం మనం. జ్ఞానములో సొలొమోను చూస్తున్నాను నేను. ఒక సామాన్య మానవుని అంతగా హెచ్చించాలని కోరుకోవడం లేదు కానీ నేను దేవుడు అభిషేకించిన వ్యక్తి ఆయన. దేవుడు తన చేయి ఆయనపై పెట్టినటువంటి మహా వ్యక్తి. ఆయనకు తగిన భార్య ఫ్లోరా ఆనందరావు తల్లి గారు. సౌమ్యురాలు ఒంటరిగా ఉండేది బిషప్ కాంపౌండ్లో ఏటి ఒడ్డున ఆ తంబిలేరు ఒడ్డున. కానీ ఆమె కావాలనుకుంటే ఆమె ఓల్డ్ యాక్టివిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఎక్సెప్ట్ చర్చ్. ఆమె చిన్నదేం కాదు, పెద్ద డాక్టర్ గారి కూతురు, ఒక ఎమ్మెల్సీ గారి కూతురు. ఆమె కూడా స్టాల్ స్కూల్లో టీచర్గా పనిచేసేది. ఎంత గొప్ప స్త్రీ సాధ్వి. చిన్నపిల్లల మధ్య వరల్డ్ విజన్ క్రిస్టియన్ చిల్డ్రన్ ఫండ్ ప్రారంభించి గొప్ప మహనీయమైనటువంటి సేవలు. ఉమెన్స్ ఫెలోషిప్ మధ్య గ్రామాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళ మధ్య కూర్చొని ఆవిడ చేసినటువంటి భాషణ చాలామంది పెద్దలైనటువంటి స్త్రీలు ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటారు. శరీరారు ఎవరు ఆ కుటుంబానికి, ఎవరు శరీరారు. సౌమ్యంతో దేవుని సన్నిధికి ఎగినటువంటి ఆ మహా వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ జీవితాలను ఇవాళ నేను జ్ఞాపకం చేసుకుంటూ మరలా అవకాశం దొరుకుతుందో లేదో అని చెప్పి నేను హతసాక్షులుగానే ఈ లోకంలో ఆయన సాక్షి, ఆయన భార్య హతసాక్షి. గొప్ప ధన్యకరమైన జీవితాన్ని వాళ్ళు జీవించారు. ఆయన మహాయోగి, యునైటెడ్ థియలాజికల్ కాలేజీలో ఎన్నెన్నో ఆయనతో కలిసి నేను చేసిన సంభాషణలో ఒకరోజు దైవ నన్ను సెనేట్ ఆఫ్ సిరంపూర్ వాళ్ళు ఒక పుస్తకం రాయమన్నారు, దాన్ని లిటర్జీని చార్టర్ చేయమని అడిగారు. ఇదేంటి లిటర్జీ కాదు దాని సిలబస్, దేని గురించి అంటే ద ఇండియన్ స్పిరిచువాలిటీ, హిస్టరీ ఆఫ్ స్పిరిచువాలిటీ అని నాకు అది చూపించారు మ్యానుస్క్రిప్ట్. ఐ కుడ్ నాట్ డూ ఇట్ బట్ ఇన్ ద లేటర్ డేస్ ప్రొఫెసర్ ఆబెల్, ఆయన స్నేహితుడు, ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఫార్మర్ ప్రిన్సిపల్ ఆఫ్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్, ఆయన సుందర్ క్లార్క్ గారు, ఆనందరావు శామ్యుల్ గారు, డాక్టర్ భాస్కర్ సోజివాల్ వరల్డ్ విజన్ డైరెక్టర్, ముగ్గురు నలుగురు గొప్ప స్నేహితులు. వాళ్ళ బుక్ని తీసుకొని వచ్చి ఆ ఇండియన్ స్పిరిచువాలిటీ అదంతా కూడా అందులో ఆయన ఆలోచనలన్నీ కూడా అందులో చూపించారు. భారతీయ వేదాంత ఆధ్యాత్మికత చరిత్రను అందులో ఆయన ఒక సాధువు ఒక ఆశ్రమ జీవితం ఎలా ఉండాలనేది క్లైమాక్స్ ఆయనే ప్రారంభించాడు. ప్రవాహం అని 1994లో ప్రవాహం అనేటటువంటిది ఆయన పాలముడి హిల్స్ వెల్లూరులో పాలముడి పర్వతాల దగ్గర ఆయన ఒక ఆశ్రమాన్ని పెట్టుకొని అక్కడే ఉండిపోయాడు. ఆయన ప్రవాహం ది ఫ్లో ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆనందరావు శామ్యుల్ తండ్రి గారు ఒక ప్రార్థన, చాలా హంబుల్ ఒక ప్రార్థన ఆయన ఎప్పుడు కూడా చేశాడు, ఒక చారిత్రాత్మక ప్రార్థన. అదేంటంటే ఆయన చెప్పిన ప్రార్థన, నేను ఎప్పుడు కూడా నాకు నేనుగా నేనని చెప్పుకోవడం ఇష్టపడలేదు. దేవా నేను ఎప్పటికీ నీవాడనే పౌలు అంటాడు. నెవర్ ఐ బట్ ఇట్ ఈస్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. అలాగే నన్ను నువ్వు ఎలా ఉంచాలనుకున్నావో దేవా అలాగే నీ చిత్తానుసారంగా నన్ను ఉంచు. ఒకవేళ నేను ఏదైనా పని చేయాలంటే ఆ పనికి తగిన సాధనంగా వాడుకో. నాకు శ్రమ ఇవ్వాలనుకుంటే నీవు శ్రమ ఇవ్వు. అంతే శ్రమను భరించాడు ఆయన. నాకేదైనా భారం ఇవ్వాలనుకుంటే నేను వంగి ఆ భారం మోయలేనంతగా ఇవ్వాలంటే ఇవ్వు, నేను సిద్ధపడున్నాను. నేను నన్ను పూర్తిగా నింపాలనుకుంటే నీ ఆత్మతోనే నింపు, అంటే అహంకారంతో గర్వంతో కాదు. నన్ను ఖాళీ చేయాలంటే చేయండి, ఎందుకంటే తిరిగి నీ ఆత్మ నాలో నింపేదానికి. నాకు అన్నీ ఇవ్వు ప్రభువా, ఒకవేళ నాకు ఏమీ ఇవ్వలేకపోయినా కూడా పర్వాలేదు నీవు. నేను ఈ వరాలన్నిటికీ నేను అర్హత లేనివాడినిగాను అవి పొందుకునే భాగ్యాన్ని నేను కలిగి ఉన్నాను. నీ పాద సన్నిధిలో ఎప్పటికీ చిరస్థాయిగా నీ దాసుడనే అని ఒక అంజలి ఘటించినటువంటి మహాజీవి. ఈ స్మృత్యాంజలి ఆ మహాపావనుడి పేరట దేవా దేవునికి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను సమర్పిస్తూ, ఒకవేళ తర్వాత తరాలు వాళ్ళకి సేవ అనగానే ఎగిరెగిరి పడే విధంగా కాదు, అహంకారంతో కాదు, గర్వంతో కాదు, సేవలో పదవులు వచ్చినప్పుడు అధికారం కాదు అక్కడ కావాల్సింది, స్వరముని దగ్గర నుంచి, నీ వాక్య పరిచర్య దగ్గర నుంచి, ఎక్కడైనా సభల్లో పోయి నువ్వు చెప్పాలనుకున్నటువంటి డిఫరెంట్ థియలాజికల్ పేపర్స్లో నీ యొక్క ప్రావీణ్యత ప్రదర్శించే దగ్గర నుంచి ఈ పరిచర్య అంతా కూడా అంత బ్యాలెన్స్డ్గా ఒక జీవిత కాలపు పరిచర్యలో ఒకే
టెంపర్మెంట్తో బ్యాలెన్స్డ్గా నడిపినటువంటి మహామనీషికి నా నిండు స్మృత్యంజలి చెల్లిస్తూ ఈ నివాళిని ఆయనకి ఇస్తూ దేవదేవునికి ఆయన జీవితాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఓ చిన్న దీవెన, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం సదా మీకు తోడైండును గాక. ఆమేన్.